నమస్తే. విశ్లేషణాత్మక వార్తల సమాహారం శ్రీకాంత్ కేబుల్ వీనూస్కు స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. నగరంలో ఘనంగా మాగుంట సుబ్బిరామిరెడ్డి 69వ జయంతి వేడుకలు. ఎందరికో ఆదర్శంగా నిలిచిన ఆదర్శప్రాయునిగా సుబ్బిరామిరెడ్డిని కొనియాడిన మాగుంట అభిమానులు. నగరంలో విస్తృతంగా సాగుతున్న టీడీపీ జనచైతన్య యాత్రలు. 2.5 ఏళ్లలో టీడీపీ చేపట్టిన అభివృద్ధిని వివరిస్తూ ముందుకు సాగిన నాయకులు. భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని నిర్వహించిన ప్రభుత్వ అధికారులు. అంబేద్కర్ కు ఘన నివాళి అర్పించి ఆయన చేసిన సేవలను కొనియాడిన వక్తలు. నవంబర్ 27న వివిధ సంఘాల ఆధ్వర్యంలో కార్తీక వనభోజన మహోత్సవాల నిర్వహణ. కొత్తపట్నం గుండ్లకమ్మ ప్రాంతాల్లో వనభోజన మహోత్సవ ఏర్పాటు. ఇక వివరాల్లోకి వెళ్తే, స్వర్గీయ మాజీ పార్లమెంట్ సభ్యులు, ప్రకాశం జిల్లా అపర భగీరథుడు, సేవాతత్పరుడు మాగుంట సుబ్బిరామిరెడ్డి 69వ జయంతి వేడుకలు నగరంలో అట్టహాసంగా నిర్వహించారు. రామ్నగర్ 2వ లైన్లోని మాగుంట కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకలకు బెజవాడ సురేష్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ముందుగా మాగుంట కార్యాలయంలోని సుబ్బిరామిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి ప్రత్యేక పూజలు చేశారు. మాగుంట సుబ్బిరామిరెడ్డి ప్రకాశం జిల్లాకు చేసిన సేవలను మాగుంట అభిమానులు కొనియాడారు. ప్రకాశం జిల్లాలో ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన మహోన్నతునిగా సుబ్బిరామిరెడ్డిని కొనియాడారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తామని మాగుంట అభిమానులు చెప్పారు. అనంతరం నెల్లూరు బస్టాండ్, రైల్వే స్టేషన్ రోడ్, అద్దంకి బస్టాండ్ సెంటర్లోని సుబ్బిరామిరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాగుంట అభిమానులకు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ఐనాబత్తిన ఘనశ్యాం, ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు హనుమారెడ్డి, ఈదర చిన్నారి, సిరిగిరి రంగారావు, బెల్లం సత్యం, అయూప్, ఎక్కల తులసీరావు, మారెల వివేకానంద, టి అరుణ, నాలం నర్సమ్మ, కుసుమ కుమారితో పాటు మాగుంట అభిమానులు, టీడీపీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మన జిల్లాలో మరవలేని నాయకుల్లో సుబ్బరామన్న ఒకరు. ప్రత్యేకంగా అభివృద్ధి కార్యక్రమాలు మన సుబ్బరామిరెడ్డి గారు ఉన్నప్పుడు, పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు ఈ జిల్లాకి నాంది పలికారు. ఈ రోజున మెయిన్ రోడ్లో ఉన్న సిమెంట్ రోడ్లు కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, తర్వాత ఈ పట్టణాభివృద్ధికి సంబంధించి ఏ రకంగా ఉండాలి అనేది ముందుగానే ఆయన 20 సంవత్సరాల ప్రణాళికని పార్లమెంట్ సభ్యులుగా ఉండి కేంద్ర మంత్రులు ఆ రోజున్న పట్టణాభివృద్ధి మంత్రికి ఇచ్చి, ఇటు కనిగిరి కానీ బ్యాక్వర్డ్ ఏరియాలు మన గిద్దలూరు ఈ ఏరియాల్లో కూడా ఈ వాటర్కి సంబంధించి ఏ రకంగా ఎటువంటి స్కీమ్స్ తీసుకోవాలనేది ఆయన ముందుగానే 20 సంవత్సరాల పునాది వేసిన మహానాయకుడు మాగుంట సుబ్బిరామిరెడ్డి గారు. మాగుంట సుబ్బిరామిరెడ్డి గారి జయంతిని జరుపుకుంటున్నాం. 1991వ సంవత్సరంలో సుబ్బిరామిరెడ్డి గారు మన ప్రకాశం జిల్లాకు పరిచయమైనారు, ఒంగోలుకు పరిచయమైనారు. అంతకుముందు పార్లమెంటు సభ్యులు ప్రజలతో మమేకం అవటం, ఇలా ఈ విధంగా ప్రతి మనిషిని కలుసుకుంటారా పార్లమెంటు సభ్యులు అని చెప్పి మనకు ఆయన తెలియజేసినటువంటి వ్యక్తి. ఆయన దగ్గర నుంచి ప్రతి పార్లమెంటు సభ్యుడు కూడాను ప్రజలతో మమేకం కావటం, ప్రజల్లో కలవటం, ఇవన్నీ కూడాను నేర్చుకున్నటువంటి పాఠాలు. సుబ్బిరామిరెడ్డి గారు మనకు నీళ్ళిచ్చారేనా, విద్య ఇచ్చారేనా, మనకు రోడ్లు ఇచ్చారేనా, అభ్యుదయ కార్యక్రమాలు అన్నీ కూడాను ఆయన చేపట్టారు, చేశారు, చేయిస్తున్నారు. తిరుపతిలో ప్లీనరీ జరిపారు అని అంటే ఈనాటికి కూడా ప్లీనరీ హిస్టరీ ఆయనదే. ఆయన మాదిరిగా ప్లీనరీ కానీ సభలు కానీ జరపగలిగిన వాళ్ళు లేరు అనని
దేశంలో ఉన్నటువంటి నాయకులకు అందరికీ తెలిసినటువంటి విషయం ఆ రోజు పివి నరసింహారావు గారు మీరుండబట్టే ఈ ప్లీనరీ ఇలా జరిగింది అని చెప్పి మెచ్చుకున్నారు. అట్లాంటి కార్యదీక్ష కలిగినటువంటి వ్యక్తి, ప్రజాసేవకుడు అట్లాంటి ఆయన్ను మరి ఈ పీడబ్ల్యూజీ వాళ్ళు ఎందుకు తీసుకెళ్లారో తీసుకెళ్లారు. అయినా కానీ మాగుంట కుటుంబం మన ప్రకాశం జిల్లాకు అంకితమైపోయిన కారణం చేత ఆయన లేకపోయినా కానీ పార్వతమ్మ గారు, శ్రీనివాసులరెడ్డి గారు అట్లనే ప్రజల్లో మమేకమై ఆయన చేసిన కార్యక్రమాల లాంటివి, ఆయన చేస్తూ వదిలిపెట్టిపోయినటువంటి కార్యక్రమాలను అన్నిటినీ కూడా చేస్తూ వాస్తవంగా ఆయన మన ఎదుట లేకపోయినా కూడా ఉన్నాడనే, ఈరోజు కూడా ఇంకా మనిషి ఉన్నాడనేటటువంటి దృక్పథం కలుగుతుంది. ముఖ్యంగా వారు బడుగు బలహీన వర్గాలకు కానివ్వండి, అదేవిధంగా పార్టీలకు అతీతంగా ముఖ్యంగా ఎంతోమందికి విద్యాదానం కానివ్వండి, మంచినీళ్ళు కానివ్వండి, ఒంగోలు పట్టణానికి సేవ చేసినటువంటి మొదటి వ్యక్తి మాగుంట సుబ్రహ్మరెడ్డి గారి, వారి ఆశయ సాధనకు వారి తమ్ముడు గారైనటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు అహర్నిశలు కృషి చేస్తూ తెలుగుదేశం పార్టీలో చేరి పార్టీని ముందుకు తీసుకుపోతున్నటువంటి వ్యక్తి. భగీరథుల్లా ఆ రోజు మొత్తం జిల్లా అంతా కూడా నీళ్ళ గొంతెండిపోతున్నటువంటి ప్రకాశం జిల్లా ఆర్తిని దాహాతిని తీర్చినటువంటి మహానుభావుడు. అందుకనే ప్రతి సంవత్సరం కూడా ఆయన జన్మదినాన్ని అలాగే వర్ధంతిని రెండింటిని కూడా తలుచుకుంటూ మరి శ్రీనివాసరెడ్డి గారు ఈ రోజున మన ఎమ్మెల్సీ గారు ప్రతి సంవత్సరం కూడా దాన్ని ఘనంగా నిర్వహించడం వారి బంధువులు వాళ్ళంతా కూడా చాలా హర్షణీయం. మేమందరం కూడా మరి ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ అనేది మా అందరికీ కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు కూడా నాకు కూడా మాగుంట గారితో, సుబ్రహ్మరెడ్డి గారితో చాలా సాన్నిహిత్యం ఉండేది. మేమందరం కలిసి పనిచేసాం. మరి ఆ అన్న మళ్ళీ ఉత్తమమైనటువంటి జన్మనైతే ఎక్కడో తన యొక్క బాధ్యత నిర్వర్తిస్తూనే ఉంటాడు. ఈ జిల్లా మాత్రం ఆ కుటుంబాన్ని మర్చిపోదు, సుబ్రహ్మరెడ్డి అన్నీ మర్చిపోదు. మహామనిషి అయినటువంటి మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు 1991లో ప్రకాశం జిల్లాకి ఒక మకటం లేని మహారాజుగా మరి ఈ జిల్లాకి ప్రవేశించి కాంగ్రెస్ పార్టీని మహోన్నతమైనటువంటి శిఖరాలకు తీసుకెళ్లినటువంటి వ్యక్తి కీర్తిశేషులు మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు. కానీ మాగుంట సుబ్రహ్మరెడ్డి గారికి మరణం లేదు. ఆయన ప్రతి ఒక్కరి యొక్క గుండెల్లో ఆయన ఆరాధన దైవంగా ఉన్నారు. నాటికి నేటికి రేపటికి కూడా ఎల్ల వేళల మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు ఉన్నారని చెప్పని ప్రతి వ్యక్తి కూడా నమ్ముతూ ఉన్నారు. ఇదే విధంగా ఆయన యొక్క జన్మదిన శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం జరుపుకోవాలి. మాగుంట సుబ్రహ్మరెడ్డి గారి యొక్క మహోన్నత ఆశయాలని కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకుని వెళుతుందని చెప్పని కూడా నేను వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ, అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మాలాంటి యువకుల్ని ప్రోత్సహించి రాజకీయంగా ఈరోజు ఎదుగుదలకు కారణమైనటువంటి మాగుంట సుబ్రహ్మణ్య ఈరోజు భౌతికంగా లేకపోయినా ఆయన ఆశయాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కొనసాగించడానికి ఆయన అభిమానులుగా మనం ప్రయత్నం చేస్తాం. ఆయన ఈ జిల్లాలోకి ప్రవేశించిన తర్వాత ప్రధానమైనటువంటి మంచినీటి సమస్యని ఈరోజు జిల్లాలో అనేక ప్రాంతాల్లో మంచినీటి సమస్యను ఎదుర్కొంటున్నటువంటి తరుణంలో ఆయన స్వయంగా సొంత డబ్బులతో మంచినీటి ట్యాంకులను ఏర్పాటు చేసి శివారు ప్రాంత కాలనీలకి అక్కడ పడుతున్నటువంటి ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రాంతాలని మంచినీటిని పంపించి ఈరోజు ఎంతోమంది పేద వర్గాల గుండెల్లో చిరస్థాయికి నిలిచిపోయినటువంటి వ్యక్తి స్వర్గీయ మాగుంట సుబ్రహ్మణ్య. ఒంగోలు నగర అభివృద్ధి కోసం ఎమ్మెల్యే అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలుగుదేశం రాష్ట్ర మహిళా నాయకురాలు టి అరుణ పేర్కొన్నారు. టీడీపీ జనచైతన్య యాత్రలో భాగంగా 36వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ నాయకులు పర్యటించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు డివిజన్లోని ప్రతి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను తెలియజేసే కరపత్రాలను పంచిపెట్టారు. ప్రజా సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు నాయుడు అహర్నిశలు చేస్తున్న కృషిని ప్రజలకు తెలియజెప్పారు. గత పాలకుల నిర్లక్ష్యాన్ని ఎత్తుచూపుతూ టీడీపీ హయాంలో ఒంగోలులో జరిగిన అభివృద్ధి, రేషన్ కార్డులు, పెన్షన్ల పంపిణీ వంటి కార్యక్రమాలను పార్టీలకు అతీతంగా చేశామని టి అరుణ అన్నారు. 2.5 ఏళ్ల కాలంలో టీడీపీ చేసిన అభివృద్ధిని తెలియజేస్తూ ప్రతి డివిజన్లో సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. పెద్ద ఎత్తున పార్టీ సభ్యత్వ నమోదు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాదాల రమేష్, దివి రమేష్, డాక్టర్ సీతారామయ్య, దాయినేని ధర్మ, నల్లూరి ప్రదీప్, తూము సుబ్బారావు, తమ్మినేని మాధవి, ఆరిగ శైలజ, కామరాజుగడ్డ కుసుమకుమారి, ఎల్టీ భవానీ, రావూరి పద్మజ, పసుపులేటి సునీత, కపిల్ బాషా, పఠాన్ హనీఫ్ ఖాన్, పాలూరి వెంకటేశ్వర్ రెడ్డి, కమ్మ వెంకటేశ్వర్లతో పాటు పలువురు పాల్గొన్నారు.
ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఏరియా అంతా కూడా నిర్మల్ నగర్ కానివ్వండి, లేకపోతే మిగతా పక్కన ఏరియాలు మన పార్క్ ఏరియా కానీ ఇదంతా కూడా చాలా అభివృద్ధి చెందినటువంటి, అలాగే చదువుకున్న వాళ్ళు ఉన్నటువంటి మంచి తెలుగుదేశానికి చాలా డెడికేషన్తో ఉన్నటువంటి ఏరియా. మరి ఈ ఏరియాలో ఇక్కడ జన చైతన్య యాత్ర ప్రత్యేకంగా నిర్వహించడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. అట్లాగే మా సోదరిమణులు అందరూ కూడా పక్క ఇందాక రమేష్ గారు చెప్పినట్లు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఒకరికొకరు సహకారంగా మొత్తం నాయకత్వం స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు కూడా పెద్దవారు కూడా ఇందులో మంచి సీనియర్స్ కూడా సీనియర్ నాయకులు కూడా దీంట్లో ఈ యాత్రలో పాల్గొన్నారు. అలాగే సభ్యత్వం కార్యక్రమం నమోదు కూడా జరిగింది. తర్వాత ఒకసారి మళ్ళీ తిరిగి పునశ్చరణ చేసుకోవడం కోసం అంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన రాష్ట్ర వ్యాప్తంగా చేసినటువంటి ఈ 2.5 సంవత్సరంలో అభివృద్ధిని అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి వాళ్ళకి తెలుసు. అయినా మరొక్కసారి వారికి గుర్తు చేస్తూ ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే వాళ్ళని అడుగుతూ మరి యాత్ర సాగింది. ఎన్టీఆర్ గారి విగ్రహం దండ వేయడం జరిగింది, ముఖ్యంగా మెంబర్షిప్ కూడా చేయడం జరిగింది. 36వ డివిజన్లో జన చైతన్య యాత్రలో భాగంగా మన టీఆర్ను గారి నాయకత్వంలో ఈ డివిజన్లో పర్యటించి మన ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్తూ మరియు ప్రతి ఇంట్లో ఉన్న బజార్లో ఉన్న సమస్యలన్నింటినీ తెలుసుకొని ఆ సమస్యలకి సత్వర పరిష్కారానికై సూచనలు ఇస్తూ ముందుకు సాగిపోతున్నాము. అట్లాగే ముందుగా మన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారికి నివాళులు అర్పించి ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాము. దీనికి మాకు ఎంతో సంతోషదాయకం ఉంది. ఏ రోడ్లో లైట్లు లేక చీకటి పడితే గృహిణులు, ఉద్యోగస్తులు, చదువుకునే విద్యార్థులు ఎటు వెళ్ళాలన్నా కూడా ఆకతాయిలు బెడద గతంలో ఉండేది. శాసనసభ్యులు వారు వచ్చిన తర్వాత ఏ రోడ్డు చూసినా ఒకటే లైన్గా ఉంటాయి. ఈరోజు కావాలని చెక్ చేసుకోవచ్చు గత పాలకులు. అటువంటి వాతావరణాన్ని, మంచి వాతావరణాన్ని ఇస్తూ ఎక్కడా చీకటి లేకుండా మంచి ఎల్ఈడి బల్బులతోటి సుందరంగా మా బజార్లన్నీ తయారు చేసినందుకు మా ప్రజానీకం, నిర్మల్ నగర్ ప్రజానీకం అందరూ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిన్నగాక మొన్న రంగారెడ్డి చెరువులో పట్టణ నడిబొడ్డులో మంచి ఎల్ఈడి స్క్రీను అట్లాగే బోట్ సికారు ఇవన్నీ కూడా పట్టణ ప్రజల కోసం తయారు చేసేందుకు దామచర్ల జనార్దనగారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజేసేందుకు నిర్వహిస్తున్న గడప గడపకు కార్యక్రమాన్ని నగరంలో నిర్విఘ్నంగా జరుపుతున్నారు. దీనిలో భాగంగా 23వ డివిజన్లో ఏర్పాటు చేసిన గడప గడపకు కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 23వ డివిజన్లో కోటవీధి, దండుపాలెం, అరవపాలెం, గానుగపాలెంలో ఇంటింటికి వెళ్లి ప్రజా బ్యాలెట్ను పంచిపెట్టారు. పర్యటనలో భాగంగా తమ డివిజన్కు విచ్చేసిన బాలినేనికి స్థానిక ప్రజలు బ్రహ్మరథం పట్టారు. డప్పు వాయిద్యాలు, యువత కేరింతల నడుమ బాలినేని యాత్ర సాగింది. బాలినేనిపై అభిమానులు పూలవర్షం కురిపించి హారతులు పట్టారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు అందించిన టోపీతో బాలినేని చిరునవ్వులు చిందిస్తూ అందరినీ పలకరిస్తూ ముందుకు సాగారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సామాన్యుల జీవితాలను అల్లకల్లోలం చేసిందని బాలినేని అభిప్రాయపడ్డారు. నల్లధనం ఉన్నవారికి ఈ రద్దు విషయం ఎప్పుడో తెలుసునని ఆయన మండిపడ్డారు. 2014లో గెలిచిన ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వకుండా ఓడిపోయిన టీడీపీ నాయకులకు ప్రత్యేక జీవో ద్వారా నిధులు మంజూరు చేస్తూ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో 23వ డివిజన్ అధ్యక్షుడు వలీ, రవికుమార్, బుష్, మహమ్మద్ షరీఫ్, జుబేర్, ఆరిఫ్, సందాని, షేక్ అబ్దుల్ ఖుద్దూస్, ఎస్కే రజాక్, సింగరాజు వెంకట్రావు, ఎస్కే రఫీ, కుప్పం ప్రసాద్, కఠారి శంకర్, సురేష్, నాగరాజు, బడుగు ఇందిర, నత్తల భీమేష్, సోమశేఖర్తో పాటు అధిక సంఖ్యలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. కేంద్రం 1000 రూపాయల నోట్లు 500 నోట్లు రద్దు చేయటం, అదేదో నల్లధనం ఉన్న వాళ్ళ కోసం రద్దు చేశామని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ నల్లధనం ఉన్న వాళ్ళని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు, వాళ్ళు ఏదో రకంగా బయటపడుతూ ఉన్నారు. కానీ సామాన్య ప్రజలు ఈరోజు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కానీ నల్లధనం ఉన్న వాళ్ళని వాళ్ళ కోసం చేశాను అని చెప్తున్నాను. మోడీని ఒకసారి ఒక విషయం అడుగుతా ఉన్నాను, మరి యజమానులు లాంటి వాళ్ళకి ఎందుకు మాఫీ, రుణమాఫీ చేశారో ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది. అట్లాంటి వ్యక్తుల్ని వదిలేసి సామాన్య ప్రజల మీద ఈరోజు ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇది ఈ పరిణామం చాలా ఇంత కొద్ది కాలంలో తీరేది కాదు. ఇది చాలా ఇబ్బంది పడే పరిస్థితుంది. వ్యాపారులు కానీ అన్ని రకాలుగా నష్టపోతూ ఉన్నారు. ఇది తప్పకుండా ఈ ప్రభావం బోర్డు మీద పడుతుందని మేము భావిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు, ఏ ముఖ్యమంత్రి అయినా కానీ గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతిపక్షం పైన ఏ పైన పైన అవసరం ఉన్నటువంటి పనులు చేయటం జరిగేది. కానీ ఈ ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు గెలిచినటువంటి ఎమ్మెల్యేలను కూడా పక్కన పెట్టి
ఓడిపోయిన వాళ్ళకి నిధులు ఇచ్చి వాళ్ళ చేత పని చేసే పరిస్థితి చేస్తూ ఉన్నారు. ఇది మంచి పరిస్థితి కాదు. ఇది తప్పకుండా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇప్పుడు గెలిచిన ప్రజాప్రతినిధులు చేయకుండా ఓడిపోయిన చేసిన మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేసుకుంటాం. న్యూస్లో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం.